దిస్ ఇస్ అపూర్వ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని రావల్ కోట్ లోని అల్ ఖుదూస్ మసీదులో కొందరు గుర్తు తెలియని ముష్కరులు కాల్పులు జరిపి లష్కరే తోయిబాకు చెందిన అగ్ర ఉగ్రవాద నాయకుడిని హతమార్చారు ఉగ్రవాది రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖసీమ్ మసీదులో ఫజర్ ప్రార్థనలకు వెళ్ళిన సమయంలో అతడిపై కాల్పులు జరిపారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ వాంటెడ్ ఉగ్రవాది రియాజ్ అహ్మద్ అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు నిషేధిత లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న టాప్ టెర్రరిస్ట్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిం హత్యకు గురయ్యారు హతమైన ఉగ్రవాది లష్కరే తోయిబా చీఫ్ కమాండర్కు అత్యంత సన్నిహితుడు రియాజ్ అహ్మద్ జనవరి 1వ తేదీన జరిగిన థంగ్రీ ఉగ్రవాద దాడి వెనుక ప్రధాన కుట్రదారుల్లో ఒకరు జనవరి 1న రజౌరి జిల్లాలోని ధంగరీలో 7 చంపి మరో 13 మందిని గాయపరిచిన ఉగ్రవాద దాడి వెనుక రియాజ్ అహ్మద్ ఉన్నాడు ఆ గ్రామంపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 7 మరణించగా 13 మంది గాయపడ్డారు జమ్మూ ప్రాంతానికి చెందిన రియాజ్ అహ్మద్ 1999లో సరిహద్దుల వెంబడి పారిపోయాడు ఆ తరువాత పాక్ మద్దతుతో కాశ్మీర్లో ఎన్నో కుట్రల్లో భాగమయ్యాడు అహ్మద్ మురిడ్కేలోని లష్కరే తోయిబా బేస్ క్యాంప్లో పనిచేశాడు పూంచ్ రజౌరి సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదం పుంజుకోవడానికి రియాజ్ అహ్మద్ కారణము అని అధికారులు వెల్లడించారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం తెల్లవారుజామున ప్రార్థనల కోసం వెళ్లిన సమయంలో రావాల్ కోట్ ప్రాంతంలోని అల్ ఖుదూస్ మసీదులో గుర్తు తెలియని షూటర్లు రియాజ్ అహ్మద్ ను కాల్చి చంపారు శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి